Good morning. I am Anuradha, working as lecturer in RCRR College for Women, Eluru. Now, we are going to deal with the botany paper 5, plant ecology and phytogeography. The second chapter in this unit is climatic factors. In that, light is our present topic. Climatic factors. The weather conditions present in a particular area in general or over a long period is called as climate. Now, what is the difference between weather and climate? Weather is the atmospheric condition at a particular area over a short period, whereas climate is the atmospheric condition present in a particular area over a longer period. That is, for a shorter period of time, we call it as weather, and for longer period, we call it as climate. Air, water and soil are the three main environmental factors that support life on Earth. So, in addition to all these, living organisms also require some other factors like light, temperature, salinity, altitude, nutrients, etc. for their survival, and all these factors are considered as abiotic components. So, abiotic components are lifeless components, and biotic components are living components, as we have already discussed in our first PPT. Law of tolerance. This was proposed by Shelford in the year 1913. Each environmental factor to which an organism responds has maximum and minimum limiting effect, between which lies a range or gradient that is described as limits of tolerance. So, for every organism, the environmental factor will have maximum and minimum effects. So, between this maximum and minimum effect, there lies a range or gradient, and that range is called as limit of tolerance. So, tolerance means tattukune sakti. So, entaithe tattukune sakti undo oka organism ki danne limit of tolerance antam. So, prati organism ki oka environmental factor yokka effect ni tattukune sakti kontha varaku untundi. దానికి మినిమం ఇంత మ్యాక్సిమం ఇంత అని ఫిక్స్ అయి ఉంటుంది. సో వాటిని లిమిట్స్ ఆఫ్ టాలరెన్స్ అంటాం. మ్యాక్సిమం లిమిట్ ఇంత, మినిమం లిమిట్ ఇంత. ఫర్ ఎగ్జాంపుల్, అ ప్లాంట్, అ స్మాల్ ప్లాంట్, ఇట్ కెన్ టాలరేట్ ఓన్లీ అప్ టు సమ్ అమౌంట్ ఆఫ్ హీట్. సో బియాండ్ దాట్ రేంజ్ ఇట్ కెనాట్ టాలరేట్. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం టాలరెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లాంట్. అలాగే మినిమం టాలరెన్స్. సో ప్రతి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్కి అలాగే మ్యాక్సిమం అండ్ మినిమం ఫ్యాక్టర్స్ ఉంటాయి, టాలరెన్స్ ఎబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో వాటిని లిమిట్స్ ఆఫ్ టాలరెన్స్ అంటాం. ద రీజన్ ఎట్ ఐదర్ ఎండ్ ఆఫ్ జోన్ ఆఫ్ టాలరెన్స్ ఇస్ కాల్డ్ లీథల్ జోన్ ఆర్ జోన్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఆ టాలరెన్స్ కెపాసిటీకి ఎయిదర్ ఎండ్, అటు ఇటు ఉండే జోన్స్ని మనం లీథల్ జోన్ ఆర్ జోన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ లెట్ సీ సమ్ టర్మ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ దిస్ చాప్టర్. స్పీషీస్ విత్ నారో రేంజ్ ఆఫ్ టాలరెన్స్ ఫర్ ఎ పర్టికులర్ ఫ్యాక్టర్ ఆర్ గివెన్ అ ప్రిఫిక్స్ స్టీనో. సో వాట్ ఈస్ అ ప్రిఫిక్స్? ప్రీ మీన్స్ ఫస్ట్. సో ద టర్మ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వర్డ్ ఇస్ కాల్డ్ ప్రిఫిక్స్. అలాగే ఒక వర్డ్కి బ్యాక్ సైడ్ యూస్ చేసే టర్మ్ని సఫిక్స్ అంటాం. సో ఇక్కడ నారో రేంజ్ ఆఫ్ టాలరెన్స్ని చూపించేటువంటి స్పీషీస్ని స్టీనో అని రిప్రజెంట్ చేస్తాము. అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ టాలరెన్స్ని ఎగ్జిబిట్ చేసే వాటిని యూరి అనేటువంటి ప్రిఫిక్స్తో రికగ్నైజ్ చేస్తాం, డిస్క్రైబ్ చేస్తాం. సో హియర్ this is the factor, particular factor, environmental factor, and this is the narrow range, and this depicts the
వైడ్ రేంజ్. సో ఇక్కడ నారో రేంజ్ని ఎగ్జిబిట్ చేసే వాటిని స్టీనో అనే ప్రిఫిక్స్తో డిస్క్రైబ్ చేస్తాము. వైడ్ రేంజ్ ఆఫ్ టాలరెన్స్ని ఎగ్జిబిట్ చేస్తే వాటిని యూరీ అనేటువంటి ప్రిఫిక్స్తో మెన్షన్ చేస్తాం. సో ఫర్ టెంపరేచర్ వి కాల్ ఇట్ యాజ్ స్టీనోథర్మల్ అండ్ యూరీథర్మల్. స్టీనోథర్మల్, థర్మల్ మీన్స్ హీట్, థర్మ మీన్స్ హీట్, థర్మోస్ హీట్. అండ్ దిస్ నారో రేంజ్ ఆఫ్ టాలరెన్స్ని, నారో రేంజ్ ఆఫ్ హీట్ని టాలరేట్ చేసేటువంటి వాటిని స్టీనోథర్మల్ అంటాం. సో ద ప్లాంట్స్ విచ్ కెన్ టాలరేట్ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టీనోథర్మల్ ప్లాంట్స్. నెక్స్ట్ యూరీథర్మల్, యూరీ వైడ్ రేంజ్ అన్నమాట. సో వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ కండిషన్స్ని టాలరేట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ని యూరీథర్మల్ ప్లాంట్స్ అని అంటాం. సో స్టీనోథర్మల్, యూనిథర్మల్ బిలాంగ్స్ టు టెంపరేచర్. అలాగే సాలినిటీ, సెలైన్ కండిషన్స్ని టాలరేట్ చేసే వాటిని నారో రేంజ్ని కనుక టాలరేట్ చేస్తే స్టీనోహెలైన్ అని చెప్తాము. అదే వైడ్ రేంజ్ని కనుక టాలరేట్ చేస్తే యూరీహెలైన్ అని మెన్షన్ చేస్తాం. ఫర్ వాటర్ ఇట్ ఈస్ స్టీనోహైడ్రిక్, యూరీహైడ్రిక్, హైడ్రా వాటర్ తెలిసిందే కదా. నెక్స్ట్ ఫుడ్, స్టీనోఫేజిక్, యూరీఫేజిక్. డెప్త్ ఆఫ్ వాటర్ బాడీస్, స్టీనోబాతిక్, యూరీబాతిక్. నిచ్, స్టినీషియస్, యురీషియస్. సో వాట్ ఇస్ దిస్ నిచ్ హియర్? ద రోల్ టేకెన్ బై అ టైప్ ఆఫ్ ఆర్గానిజం విత్ ఇన్ ఇట్స్ కమ్యూనిటీ ఇస్ కాల్డ్ నిచ్. సో ఒక కమ్యూనిటీలో ఒక ఆర్గానిజం యొక్క రోల్ ఏంటి అనేది డిటర్మిన్ చేసేదే నిచ్. సో నారో రేంజ్ ఆఫ్ నిచ్ని టాలరేట్ చేసేది స్టినీషియస్, వైడర్ రేంజ్కి యూరీషియస్ అంటాం. లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్, లీబిగ్స్ లా ఆఫ్ మినిమం. ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ ది న్యూట్రియంట్ ప్రెజెంట్ ఇన్ మినిమం క్వాంటిటీ ఈవెన్ వెన్ ఆల్ అదర్ న్యూట్రియంట్స్ ఆర్ అబండెంట్. సో లా, లీబిగ్స్ లా ఆఫ్ మినిమం ఏం చెప్తుంది అంటే ప్లాంట్, అ ప్లాంట్ నీడ్స్ మెనీ న్యూట్రియంట్స్ ఫర్ ఇట్స్ గ్రోత్. సో సమ్ న్యూట్రియంట్స్ దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అండ్ సమ్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్. సో ఒక ప్లాంట్కి తక్కువ అమౌంట్లో అవసరమయ్యే న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే చాలా ఎక్కువ అమౌంట్స్లో అవసరమయ్యే న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్. అయితే ఇక్కడ హ్యూజ్ క్వాంటిటీస్, హ్యూజ్ అమౌంట్స్లో రిక్వైర్ అయ్యేటువంటి న్యూట్రియంట్స్ ఎన్ని ఉన్నప్పటికీ ఆ తక్కువ అమౌంట్ ఉన్న న్యూట్రియంట్స్ కూడా అందించినప్పుడే ప్లాంట్ దాని యొక్క మ్యాక్సిమం గ్రోత్ని రీచ్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీబిగ్స్ లా అన్నమాట. అంటే తక్కువ అయినంత మాత్రాన దాన్ని అవాయిడ్ చేస్తే ప్లాంట్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈవెన్ దో దట్ న్యూట్రియంట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ మినిమం క్వాంటిటీ దట్ షుడ్ బి సప్లైడ్ కంపల్సరీలీ. నెక్స్ట్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్, దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై సైంటిస్ట్ బ్లాక్మన్. సో గ్రోత్ ఈస్ కంట్రోల్డ్ నాట్ బై టోటల్ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ అవైలబుల్ బట్ బై ద స్కేర్సెస్ట్ రీసోర్స్ ఆల్సో. అంటే మొత్తం అన్ని అమౌంట్స్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా తక్కువ స్కేర్సెస్ట్ రీసోర్స్, తక్కువగా అవైలబుల్ అయ్యేటువంటి రీసోర్స్ వల్ల కూడా గ్రోత్ అనేది కంట్రోల్ చేయబడుతుంది అని చెప్పేదే లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ప్రపోజ్డ్ బై బ్లాక్మన్. నెక్స్ట్ దీస్ టూ స్టేట్మెంట్స్ ఆర్ కంబైన్డ్లీ కాల్డ్ లీబిగ్ బ్లాక్మన్ లా. కమింగ్ టు అవర్ టాపిక్, ప్రెజెంట్ టాపిక్ దట్ ఈస్ లైట్. సో సన్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దట్ సస్టైన్స్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. సో మనకు తెలిసిన విషయమే కదా సన్ ఈస్ ద చీపెస్ట్ అండ్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అందరికీ, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ దే గెట్ దేర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ ఓన్లీ. ద సోలార్ రేడియేషన్ దట్ పెనిట్రేట్స్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్
electromagnetic radiation with a wavelength range of 2900 angstroms to 5000 angstroms. So, మన ఎర్త్ ని పెనిట్రేట్ అయ్యేటువంటి సోలార్ రేడియేషన్స్ వాటి యొక్క వేవ్ లెంగ్త్ 2900 నుంచి 5000 యాంగ్స్ట్రామ్స్ మధ్యన ఉంటుంది. ద వేవ్ లెంగ్త్ బిట్వీన్ 390 అండ్ 700 మిల్లీ మైక్రాన్స్ ఫార్మ్ విజిబుల్ లైట్. సో వేవ్ లెంగ్త్ 390 నుంచి 700 మిల్లీ మైక్రాన్స్ మధ్య ఉండేటువంటి వేవ్ లెంగ్త్ ని విజిబుల్ సోర్స్ ఆర్ విజిబుల్ లైట్ అని చెప్తాం. విజిబుల్ లైట్ ఇస్ డిస్పర్స్డ్ ఇంటూ a series of wavelengths of 7 different colors. So idu manaku telisinde kada rainbow colors antam, which are so violet, indigo, blue, green, yellow, orange and red. So our visible light 390 to 700 millimicrons annam kada, aa white wavelength madhyalo unnatvanti visible length 7 different colors laga disperse avutundi. So vaatne manam which are colors antam. వాటిలో రెడ్ అండ్ బ్లూ పార్ట్స్ ని యొక్క రెడ్ స్పెక్ట్రమ్ అండ్ బ్లూ స్పెక్ట్రమ్ ని ప్లాంట్స్ వాటి యొక్క ఫోటోసింథసిస్ కి యూజ్ చేసుకుంటాయి. యూనిట్స్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ. సో ఈ లైట్ ని మనము ఏ యూనిట్స్ లో మెషర్ చేస్తాము? ఇట్ ఈస్ మెషర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాండిల్ పవర్. సో ద అమౌంట్ ఆఫ్ లైట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ స్టాండర్డ్ క్యాండిల్ at 1 foot distance is called as foot candle. So oka standard candle nunchi oka 1 foot distance lo unnapudu enta light receive chestundo plant danne manam foot candle an cheptam. So oka candle ni 1 foot distance lo place chesinappudu dan nunchi enta amount of light aithe receive chestundo that is called as foot candle, FC. The amount of light received from a standard candle at 1 meter distance is called meter candle or lux. So ade standard candle ni 1 meter distance lo unchinappudu dan nunchi ent amount of light naithe plant receive chestundo danni meter candle or lux antam. So 1 foot candle is equal to 10.764 lux. అలాగే 1 lux ఇస్ ఈక్వల్ టు 1 lumen పర్ స్క్వేర్ మీటర్. 1 lumen ఇస్ ఈక్వల్ టు 1/620 వాట్. సో లైట్ ఇంటెన్సిటీ ఈస్ మెషర్డ్ ఇన్ ఆల్ దీస్ యూనిట్స్, క్యాండిల్ పార్, ఫుడ్ క్యాండిల్, మీటర్ క్యాండిల్ ఆర్ లక్స్ ఎక్సెట్రా అండ్ ఆల్సో ల్యూమెన్, వాట్. సో ఇవన్నీ కూడా లైట్ ని మెషర్ చేసేటువంటి యూనిట్స్. Intensity or brightness of light is measured by an instrument called photometer or lux meter. So light yokka intensity ni measure cheyadaniki use chesetuvanti instruments ni photometer or lux meter antam. Sachet is used to measure the depth of water bodies up to which light penetrates through water. So sachet disk anedi entante water bodies lo lakes, ponds, rivers, oceans వీటిలో లైట్ ఎంత దూరం వరకు కిందకి పెనిట్రేట్ అవుతుంది అనేది మెషర్ చేయడానికి యూస్ చేసేటువంటి దాన్ని సెచిడిస్క్ అని చెప్తాం. సో ఇక్కడ ఇది టర్బిడిటీ ఆఫ్ వాటర్ ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ నిండా చాలా ప్లాంట్స్, ఫైటోప్లాంక్టాన్ లేదా డర్ట్ రబ్బిష్ అదంతా కూడా పేరుకుపోయి ఉందనుకోండి, అప్పుడేమవుతుంది ఆ లోపలికి లైట్ ఫుల్గా పెనిట్రేట్ అవ్వదు కిందకి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ లైట్ని అబ్స్ట్రాక్ట్ చేసేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ సెచిడిస్తో మెషర్ చేసినప్పుడు లైట్ ఎంతవరకు కిందకి పెనిట్రేట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లైట్ కనుక తక్కువ పెనిట్రేట్ అయ్యింది అంటే ఆ వాటర్లో చాలా ఇంప్యూరిటీస్ ఆర్ అబ్స్టకల్స్ ఉన్నట్టు మనకి ఇండికేషన్ అన్నమాట. అలా కాకుండా లైట్ మ్యాక్సిమం చాలా లోతుకి పెనిట్రేట్ అయ్యింది అంటే దాంట్లో టర్బిడిటీ తక్కువ ఉన్నట్టు, లేదా సమ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ హెండ్రెన్సెస్ అడ్డంకులు కానీ తక్కువగా ఉన్నట్టు. సో దిస్ సెచిడిస్ ఏం చేస్తుందంటే మనకి టర్బిడిటీ ఆఫ్ వాటర్ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది.
Next, effect of light on plants. So this is the most important topic here. So light యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ప్లాంట్ మీద. సో చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ అన్నమాట. లైట్ ఎఫెక్ట్స్ ద ప్లాంట్స్ ఆఫ్ ఆల్ హ్యాబిటెట్స్ ఇన్ మెనీ వేస్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ. సో ఫస్ట్ ఇస్ ఫోటోసింథసిస్. సో వీ ఆల్ నో వాట్ ఇస్ ఫోటోసింథసిస్. సో సింథసిస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ బై ద గ్రీన్ ప్లాంట్స్ బై యూజింగ్ సన్ లైట్ యాస్ ది ఎనర్జీ సోర్స్. Chlorophyll and other pigments use light energy to build up energy rich sugars. So idu manaku telusunde kada green pigment is chlorophyll. So ee chlorophyll pigments ni green plants use cheskoni alage sunlight ni use cheskoni vaati kavalsinatvanti energy ni produce cheskuntayi danne manam photosynthesis ani cheptunnam. Aithe ee photosynthesis mottaniki प्लांट्स लैंड मीद ग्रो अयेटुवंटि प्लांट्स अन्नी कूडा दे आर् यूजिंग ओनली 2% आफ् विजिबल लाइट अन्नमाट. मोत्तम लाइट लो ओनली 2% नि यूज चेसुकोनी मोत्तम फोटोसिंथेसिस जरुगुतुंदि अर्थ मीद. द इंटेंसिटी आफ् लाइट अट विच द रेट आफ् फोटोसिंथेसिस इज जस्ट सफिशियंट टू मीट द रिक्वायरमेंट आफ् रेस्पिरेशन इज कॉल्ड कंपोनेंट. सो ఇక్కడ ఫోటోసింథసిస్ ఎంతైతే జరుగుతుందో దానికి తగినటువంటి రెస్పిరేషనే జరిగితే, అంటే ఇక్కడ ఫోటోసింథసిస్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ రెండు సమానంగా ఉన్నప్పుడు, ఈక్వల్ అయినప్పుడు ఎంతైతే లైట్ ఇంటెన్సిటీ అవసరం అవుతుందో దాన్ని మనం కాంపోనెంట్ అంటాం. సో కాంపోనెంట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అట్ విచ్ The rate of photosynthesis is equal to the rate of respiration. Chlorophyll production. Most plants produce chlorophyll A in response to light and chlorophyll pigments disappears in continued darkness. So most of the plant, most percentage of plants light unnapudu they produce chlorophyll A. అలాగే డార్క్నెస్ లో ఉంటే కనుక కంటిన్యూస్ గా చాలా ఎక్కువసేపు ఎక్కువ టైము డార్క్నెస్ ప్రివేల్ అయినప్పుడు క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అన్ని కూడా డిసపియర్ అయిపోతాయి. ఇది మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ కేసెస్ లో మనం చూసే కండిషన్. క్లోరోఫిల్ డస్ నాట్ డెవలప్ ఇన్ రెస్పాన్స్ టు లైట్ ఇన్ బ్యాక్టీరియా, ఫంగై, కస్కుట, సమ్ సాప్రోఫైట్స్ అండ్ పారాసైట్స్. సో కొన్నిట్లో కొన్ని బ్యాక్టీరియా, ఫంగై ఇలాంటి వాటిల్లో లైట్ ఉన్నప్పుడు క్లోరోఫిల్ డెవలప్ అవ్వదు. నెక్స్ట్ కోనిఫర్ సీడ్లింగ్స్, యంగ్ ఫర్న్ ఫ్రాడ్స్, సమ్ మాసెస్ అండ్ వన్ సెల్డ్ ఆల్గే దే బికమ్ గ్రీన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్. కొన్ని అయితే లైట్ లేనప్పుడు దే బికమ్ గ్రీన్. ఎఫెక్ట్ ఆన్ నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్. సో క్లోరోప్లాస్ట్ తెలుసు కదా, దీస్ ఆర్ ద గ్రీన్ పిగ్మెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ లీవ్స్. సో ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది లీవ్ విచ్ రిసీవ్స్ ఫుల్ సన్ లైట్ హ్యాస్ లార్జర్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్ అరేంజ్డ్ ఇన్ లైన్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్. సో ఎక్కువగా అప్పర్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ లో సన్ లైట్ ఎక్కువగా పడుతుంది వెన్ కంపేర్ టు ద లోయర్ పార్ట్. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ లో మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్ ఉంటాయి, అలాగే అన్నీ కూడా లైట్ పడే డైరెక్షన్లో అరేంజ్ అయి ఉంటాయి సో దట్ దే కెన్ అబ్జార్బ్ మ్యాక్సిమమ్ లైట్. దే ఆర్ అరేంజ్డ్ ఇన్ న్యూమరస్ లేయర్స్ అండ్ స్క్రీన్ ఈచ్ అదర్ ఫ్రమ్ ది ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ. సో ఈ క్లోరోప్లాస్ట్స్ అన్నీ కూడా లేయర్స్ లేయర్స్గా అరేంజ్ చేయబడి ఉంటాయి. సో అన్ని లేయర్స్గా అరేంజ్ చేయటం వల్ల అండర్ సెకండ్ ఆర్ థర్డ్ లేయర్స్ క్రింద లేయర్స్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్స్ దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ మచ్ బై ద సన్ లైట్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఒకదాన్నొకటి స్క్రీన్ చేసుకుంటాయి. ఇలా లేయర్స్లో అరేంజ్ అయ్యి ఉండటం వల్ల ఏమవుతుందంటే అంత బ్రైట్ సన్ లైట్ని తట్టుకోలేవు డైరెక్ట్గా క్లోరోప్లాస్ట్స్ అనేవి. సో లోయర్ లేయర్స్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్స్ దే కెన్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ ఇలా లేయర్స్లో అరేంజ్ అయ్యి ఉండటం వల్ల. లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ షేడ్
have less number of chloroplasts. ఇది మనకు తెలిసిందే. సో షేడ్ నీడలో గ్రో అయ్యేటువంటి లీవ్స్ కి క్లోరోప్లాస్ట్స్ తక్కువ నెంబర్ లో ఉంటాయి వెన్ కంపేర్ టు ప్లాంట్స్ దట్ ఆర్ గ్రోయింగ్ ఇన్ బ్రైట్ లైట్ అన్నమాట. అలాగే ఈ క్లోరోప్లాస్ట్స్ అన్ని కూడా దే ఆర్ అరేంజ్డ్ అట్ రైట్ యాంగిల్స్ టు ద లైట్ రేస్ దస్ ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ అబ్సార్ప్షన్. సో ఈ క్లోరోప్లాస్ట్స్ అన్ని కూడా ఏంటంటే లైట్ పడేదానికి రైట్ యాంగిల్స్ లో అరేంజ్ అయి ఉంటాయి. అంటే లీఫ్ సర్ఫేస్ మీద హారిజాంటల్ గా అరేంజ్ చేయబడి ఉంటాయి. సో దాట్ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉండటం వల్ల దే కెన్ అబ్జార్బ్ మోర్ సన్ లైట్. ఎఫెక్ట్ ఆన్ లీఫ్ స్ట్రక్చర్. థిక్నెస్ ఆఫ్ ది లీఫ్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజింగ్ లైట్ ఇంటెన్సిటీ. సో లైట్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు లీఫ్ యొక్క థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లైట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ స్పాంజీ పారెన్కైమా అండ్ పాలిసేడ్ పారెన్కైమా ఇన్ ద లీఫ్ టిష్యూ. అలాగే ఇక్కడ లైట్ కి స్పాంజీ అండ్ పాలిసేడ్ పారెన్కైమాని డిఫరెన్షియేట్ చేసే ఎఫెక్ట్ కూడా లైట్ కి ఉంది మనకి. హెన్స్ లీవ్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ స్పాంజీ టిష్యూ ఆర్ రిలేటివ్లీ బ్రాడర్ అండ్ లీవ్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ పాలిసేడ్ టిష్యూ ఆర్ థిక్కర్. సో ఈ స్పాంజీ టిష్యూ ఎక్కువగా ఉన్నటువంటి లీవ్స్ బ్రాడ్గా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి. అలాగే పాలిసేడ్ పారెన్కైమా ఎక్కువగా ఉన్నటువంటి లీవ్స్ థిక్గా మందంగా ఉంటాయి. ఎఫెక్ట్ ఆన్ స్టొమాటల్ మూవ్మెంట్. సో వాట్ ఆర్ దిస్ స్టొమాటా? సో స్టొమాటా ఆర్ బీన్ షేప్డ్ ఆర్ కిడ్నీ షేప్డ్ స్మాల్ టైనీ పోర్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద లీఫ్ సర్ఫేసెస్. సో ద ఇన్ మోస్ట్ ప్లాంట్స్ టొమాటో ఓపెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోజ్ ఇన్ డార్క్ వెన్ ఆల్ అదర్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్. సో చాలా మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్లో టొమాటో ఎప్పుడు కూడా లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓపెన్ అయ్యి డార్క్లో ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో దీస్ టొమాటో ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ యాజ్ వీ ఆల్రెడీ నో దాట్. For example, stomata may even close in the presence of light when water supply is low. Water abundant ga lenappudu light unnappadiki kuda stomata close aipothu untayi. Ante akkada conditions ni batti stomata yokka opening and closing depend ayi untundi. The stomatal opening increases the gaseous exchange and transpiration rate during day hours. So ikkada స్టొమాటల్ ఓపెనింగ్ అనేది ఓపెన్ అయినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ హై రేట్లో జరుగుతాయి. అలాగే ట్రాన్స్పిరేషన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే డే అవర్స్లో, ఎప్పుడైతే సన్లైట్ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం జరుగుతాయి. ఎఫెక్ట్ ఆన్ ఫోటోపీరియాడిజం. So the length of daylight period to which plants are exposed is called photoperiod. So enta time aithe plant light ki expose avutundo day time lo danne manam photoperiod antam. So idi flowering response of plants ni affect chestundi photoperiodism anedi. So based on photoperiod plants are of three types: long day plants, short day plants and day neutral plants. లాంగ్ డే ప్లాంట్స్. సో ఇవన్నీ కూడా ఎక్కువ డే టైంలో ఎక్కువ సేపు లైట్కి ఎక్స్పోజ్ అయి ఉంటాయి. అలాగే అప్పుడు ఇవి ఫ్లవరింగ్కి వస్తాయి అన్నమాట. అంటే దే రిక్వైర్ లాంగ్ అవర్స్ ఆఫ్ సన్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్, పొటాటో ఎక్సెట్రా. నెక్స్ట్ షార్ట్ డే ప్లాంట్స్. సో దీస్ ఆర్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఫర్ ఓన్లీ షార్ట్ పీరియడ్స్ టు సన్ లైట్. ఎగ్జాంపుల్ సీరియల్స్, దతూరా ఎక్సెట్రా. డే న్యూట్రల్ ప్లాంట్స్. దీస్ ఫ్లవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే లైట్. సో దీనికి ఎక్కువ అని తక్కువ అని కాకుండా ఎప్పుడైనా కూడా ఇవి ఫ్లవరింగ్కి వస్తాయి. అంటే న్యూట్రల్ కండిషన్స్ అన్నమాట. షార్ట్ డేకి, లాంగ్ డే ప్లాంట్స్కి మధ్యలో ఉంటాయి ఇవి డే న్యూట్రల్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో, కుకుంబర్ ఎక్సెట్రా. క్రిటికల్ ఫోటో పీరియడ్ యూజువలీ లైస్ బిట్వీన్ 12 to 14 hours ఫర్ మోస్ట్ ప్లాంట్ స్పీషీస్. ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ మూవ్మెంట్.
The effect of light on plant movement is called phototropism or heliotropism. So plant movements మీద light యొక్క effect ని మనం phototropism or heliotropism అంటాం. Okay, photo means light, tropic means movements అన్నమాట. So light వల్ల plants లో వచ్చేటువంటి movements ని phototropism అంటాం. Stems are positively phototrophic. అంటే ఇక్కడ phototrophic light వైపు మూవ్ అవుతాయి ఈ స్టెమ్స్ అనేవి అంతే కదా స్టెమ్స్ ల్యాండ్ సాయిల్ లో నుంచి పైకి లైట్ వైప్ కి గ్రో అవుతాయి కాబట్టి స్టెమ్స్ ఆర్ పాజిటివ్లీ ఫోటోట్రాఫిక్ అంటాం రూట్స్ ఆర్ నెగటివ్లీ ఫోటోట్రాఫిక్ రూట్స్ అనేవి ఏమవుతాయి సాయిల్ లో నుంచి కిందకి లోపల వైపుకి గ్రో అవుతాయి అవే ఫ్రమ్ ది సన్ లైట్ కాబట్టి దీన్ని నెగటివ్లీ ఫోటోట్రాఫిక్ అంటాం లీవ్స్ గ్రో ట్రాన్స్వర్స్లీ టు ద పాత్ ఆఫ్ లైట్ సో ఇక్కడ లీవ్స్ ఏంటంటే సాయిల్ కి ప్యారలల్ గా హారిజాంటల్ గా మూవ్ అవుతాయి సో ఇవి ట్రాన్స్వర్స్ డైరెక్షన్ లో గ్రో అవుతాయి టు ద పాత్ ఆఫ్ లైట్ ఫోటోట్రాఫిజం ఇస్ గవర్న్ చీఫ్లీ బై బ్లూ వైలెట్ వేవ్ లెన్స్ సో ఎక్కువగా ఈ బ్లూ వైలెట్ వేవ్ లెన్స్ వల్ల ఫోటోట్రాఫిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ ఆన్ సీడ్ జర్మినేషన్ It varies in different species. So, some seeds they require light for germination. Example, Lactuca, Rumex, Verbascum, etc. In many others, the germination is better in dark. So, chala vatlo intante seed germination dark lo ekkuga jarugutundi. Example, Cucurbitaceae. Heliophytes and Sciophytes. So, based on light requirements, plants are of two types. Heliophytes and sciophytes. Heliophytes are photophilous plants అని కూడా అంటాం వీటిని. So ఇవి sunlight లో బాగా grow అయ్యేవి అన్నమాట. So the plants which grow best in sunlight are called as heliophytes or photophilous plants. Photo means light. Phyllous, loving, light loving plants అన్నమాట. అంటే light ఎక్కువగా ఉన్నప్పుడు వాటి యొక్క growth కూడా మాక్సిమం ఉంటుంది ఎగ్జాంపుల్ కాంపోజిట్స్ గ్రాసెస్ అండ్ లెగ్యూమ్స్ సయోఫైట్స్ ఆర్ ఫోటోఫోబిక్ ప్లాంట్స్ విచ్ గ్రో బెస్ట్ ఇన్ డిఫ్యూజ్డ్ లైట్ ఆర్ షేడ్ సో ఫోటోఫోబిక్ లైట్ హేటింగ్ ఫోబియా మీన్స్ హేటింగ్ ఆర్ ఫియర్ సో ఫియర్ ఆఫ్ లైట్ అన్నమాట దీస్ ప్లాంట్స్ విచ్ గ్రో బెస్ట్ ఇన్ షేడ్ అంటే తక్కువ లైట్లో నీడలో పెరిగేటువంటి ప్లాంట్స్ ని we call them as sciophytes or photophobic plants example ferns mosses and liverworts the heliophytes and sciophytes may be further subdivided into obligate and facultative types so obligate ante strict anamata facultative ante not so strict so obligate heliophytes facultative heliophytes so obligate heliophytes ante strict ga light ekku unnapudu maatrame vaati growth maximum untundi facultative so not so strict ante koncham atu itu ga unnapadiki kuda they can grow alage sciophytes kuda obligate and facultative ga divide cheyatam jarigindi differences between heliophytes and sciophytes So stems compact, thick, short and stout. Stems are elongated in sciophytes. Internodes are short and abundantly branched. Whereas these are long and seldom branched. Branching takkuga untundi veetillo. Leaves are numerous, linear, thicker and of hard structure. Deentlo opposite anamata thin, large, broad and long. Leaves are covered with dense hairs. These are seldom hairy. దీనిలో చాలా తక్కువగా hairs చాలా rare గా కనిపిస్తాయి. Leaves are directed vertically upwards. Leaves are horizontally placed. ఇవి vertical గా light వైపు face చేసి ఉంటాయి. ఇవి horizontal గా place చేయబడి ఉంటాయి. Well developed thick palisade parenchyma is seen in heliophytes whereas spongy tissue is more developed in case of sciophytes
Stomata are more abundant on the lower surface. Stomata occur on both the surfaces, more or less equally distributed. So దీనిలో stomata lower surface మీద ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ numbers లో, whereas దీనిలో పైన కింద lower and upper surfaces రెండిట్లో కూడా equal గా distribute అయి ఉంటాయి. Epidermis is thick, upper epidermis lacks chlorophyll. Epidermis is thin and it may contain chlorophyll. Cuticle is well developed in case of heliophytes and it is thin in case of sclerophytes. Sclerenchymatous tissue is well developed and it is less developed here. Vascular tissues, especially xylem, is well developed and it is purely developed here. Low photosynthetic rate per unit area. High photosynthetic rate per unit area. So ikkada per unit area on the leaf surface teeskunte, the rate of photosynthesis is low, whereas it is high in case of sclerophytes. High transpiration rate, consequently high compensation point. So dintlo transpiration rate ekkuga untundi. So what is this compensation point? So it is the light intensity where the rate of photosynthesis exactly matches the rate of cellular respiration. Ante ikkada photosynthetic rate alage respiration rate intaku manam cheppukunnam previous slides lo component ani. So ikkada kuda ante compensation point ante where the rate of photosynthesis is exactly equal to the rate of respiration. So ikkada adi high ga untundi in case of heliophytes, whereas it is low in case of sclerophytes. Vigorous sexual reproduction occurs here and vigorous vegetative growth occurs in this. More calories per gram dry weight of seeds. Fewer calories per gram dry weight of seeds. So coming to the conclusion, light as an ecological factor affects the distribution of plant species by influencing all the above factors of plant growth and development. So light is the most important environmental factor which shows its maximum effect on the growth and survival of plant species, not only for the growth and development of plant species but also to every living organism. Light is the most important ecological factor. So for your reference, you just go through your Vivek Botany textbook for ecology and phytogeography. You can also go for Google for some definitions and all. Thank you.